అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ అగ్నిపథ్ ద్వారా రాజుకుంటున్నటువంటి నిప్పులో దీని ద్వారా ఏమర్థం చేసుకోవచ్చు, అంటే పాలన వైఫల్యం చెందిందా లేదంటే ప్రజాస్వామ్యం వైఫల్యం చెందుతోందా? బీజేపీ పార్టీకి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు. అంటే వినాశనం అయ్యేటప్పుడు, నాశనం అయ్యేటప్పుడు ఇట్లాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు సర్వనాశనం కావటానికే సిద్ధి కనపడుతున్నాయి. అందుకే పెద్దలు ఊరికే అనలే వినాశకాలే విపరీత బుద్ధులు. అందుకే వాళ్ళు వినాశనం కాబోతున్నారు కాబట్టి ఇట్లాంటి విపరీత బుద్ధులు పుట్టి ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. అలజడులకు కారణం లేదు. పాలకుడు అనేవాడు శాంతిని స్థాపించే విధంగా ఉండాలి. ఇలా శ్రీలంక ఎట్లా ఉంది పరిస్థితి? మరో శ్రీలంక కన్నా దారుణంగా మారే పరిస్థితి తెలంగాణలో ఉన్నాయి, ఇవాళ దేశంలో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు తగ్గించరు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వరు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసే దారులు బంద్ చేస్తారు. మూసేయటం మూలంగా పేద బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలు అందరూ కూడా ఉద్యోగాలు, ఉపాధి లేకుండా రోడ్ల మీద తిరగాలి, బిచ్చగాళ్ళు కావాలా? ఇది వాళ్ళ పరిపాలన. అందుకే ఇది వినాశనం కాబట్టి ఇది వాళ్ళ పతనానికి ప్రారంభమైందని చెప్పుకోవాలి. దీన్ని ఆ విధంగా చూడాలి. దీన్ని